ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు ప్రముఖ గైనకాలజీ వైద్యురాలు అంకం భానుప్రియ. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ మంచిది కాదని ఆమె పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హిందూ ఆధ్వర్యంలో శనివారం మాక్లూర్ మండలం దాస్నగర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ అంకం భానుప్రియ విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలను రక్తహీనత సమస్య వేధిస్తుందని, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చన్నారు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని ఆమె సూచించారు. ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా సొంత వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సందేహాలను డాక్టర్ భానుప్రియ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె లావణ్య, వైస్ ప్రిన్సిపాల్ వాసవిలత, లయన్స్ క్లబ్ కార్యదర్శి జిల్కర్ విజయానంద్, కోశాధికారి చింతల గంగాదాస్, ప్రోగ్రామ్ చైర్మన్ డాక్టర్ జమాల్పూర్ రాజశేఖర్, చింతరాజు తదితరులు పాల్గొన్నారు. మనకి మెయిన్గా హైట్ వెయిట్ పెరిగేది కూడా ఈ ఏజ్లోనే. అంటే ఆల్మోస్ట్ మన 20% ఆఫ్ హైట్ ఈ 10 to 19 ఇయర్స్ ఏజ్లోనే మనకి పెరుగుతుంది. ప్లస్ 25% ఆఫ్ బాడీ వెయిట్ కూడా, అంటే గర్ల్ యొక్క బాడీ వెయిట్ కూడా పెరిగే ఏజ్ కూడా ఇదే. సో మనకి అందుకనే ఈ ఏజ్లో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కేర్ తీసుకుంటేనే మనం ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. అది కాకుండా ఈ మీరందరూ ఇప్పుడు నేటి బాలలు రేపు భారత పౌరులలో మీరు ఇప్పుడు మంచి హెల్త్ కేర్ తీసుకుంటేనే మన దేశానికి కానీ కేరళ కానీ బెనిఫిట్గా ఉండి ఏదైనా సేవ చేయగలుగుతారు, అట్లనే అందరికీ మంచి పేరు తీసుకురావచ్చు. సో ఈ ఏజ్లో అనేది హెల్త్ చాలా ఇంపార్టెంట్. మెయిన్గా హెల్త్కి సంబంధించి ఇంకా ఈ ఏజ్లో ఎక్కువ ఇబ్బంది పడే ప్రాబ్లమ్స్ న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోవాలి చాలామంది. అంటే ఈ ఏజ్లో చాలామంది డైటింగ్ కానీ లేకపోతే లావైపోతున్నాం సరిగా తినద్దు ఎందుకు ఇప్పుడే లావవుతున్నాం అన్న ఫీలింగ్లో ఉంటుంది ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో డైటింగ్ చేయాలి, అంటే డైటింగ్ చేయొద్దంటే డైటింగ్ అంటే డైటింగ్ కాదు, ఎక్కువ ఫ్యాట్ ఉన్న జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అలాగని మొత్తం డైటింగ్ లాగా మొత్తానికి తినకుండా ఉండదు అనమాట. అంటే జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, బట్ అట్ ద సేమ్ టైం హెల్తీ న్యూట్రిషన్ కూడా ఇంపార్టెంట్. ఈ ఏజ్లో అందరూ ఏమనుకుంటారు లావైపోతున్నాం సరిగా ఫుడ్ తీసుకోకపోవడం బెటర్ ఏమో అని ఆలోచిస్తారు. అలా కాకుండా ఈక్వల్, అంటే ఎంత పోషక విలువలు అవసరమో అంత క్వాంటిటీలో కరెక్ట్గా సమతుల్యతతో హెల్తీ ఫుడ్ తీసుకుంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా ఈ ఏజ్లో సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ అంటే అనీమియా ఉంటుంది. అనీమియా అంటే హిమోగ్లోబిన్ తెలుసుకోవచ్చు, ఎంత ఉండాలి హిమోగ్లోబిన్ 12 to 14, అట్లీస్ట్ మినిమం 10 ఎబో అన్నా ఉండాలి. 12 to 14 అంటే అమ్మాయిలలో ఈ మధ్య అసలు 12 వరకు ఎవరు కూడా ఎవరికి టెస్ట్ చేసినా కూడా 12 grams అనేది రానే రావట్లేదు. కనీసం అట్లీస్ట్ మినిమం ఎబో 10 అయినా మెయింటైన్ అవ్వాలి, 10 grams ఉండాలి హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ ఎంత ఇంపార్టెంట్, హిమోగ్లోబిన్ అసలు లేకుంటే మనకి జనరల్ బ్లడ్ తక్కువ ఉంటే చాలా వీక్గా ఉంటుంది. అంటే జనరల్ వీక్నెస్ వస్తుంది మనకి. వీక్నెస్కి రీజన్ ఇంకేదైనా అనుకుంటాం, ఫస్ట్ జనరలైజ్డ్ వీక్నెస్ ఉంటుంది రక్తం తక్కువ ఉంటే. మళ్ళీ అట్లా అసలు ఏది కూడా చేయాలనిపించదు, మెంటల్ మైండ్ కాన్సన్ట్రేషన్ కూడా రాదు సార్. యాక్చువల్లీ కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, స్టడీస్ మీద అనుకుంటాం అంటే దానికి రీజన్ మేబీ అనీమియా.